ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ వర్సెస్ విపక్షాల మాటల యుద్ధం ముదురుతోంది. కాకినాడ కోనసీమ జిల్లాలో వారాహి టూర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలకు వైసీపీ ఘాటు కౌంటర్ ఇస్తోంది. అయినా పవన్ మాత్రం మాటల యుద్ధం ఆపట్లేదు. దీంతో ఓవైపు పవన్ను చంద్రబాబుతో కలిపి టార్గెట్ చేస్తుంది, మరోవైపు ముద్రగడ్ను పవన్ పైకి ఉసుకొల్పుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై వైసీపీ నేత సజ్జల స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలు చేస్తున్న విమర్శలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ఘాటుగా స్పందించారు. పవన్ పొలిటీషియన్ కాదు, పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు. పవన్ చదివేది చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ అన్నారు. చంద్రబాబుకు ప్రజా సమస్యలు పట్టవని, చంద్రబాబు గతంలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని సజ్జల గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. కులాన్ని వాడుకోవడం, కులాల మధ్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు లక్ష్యం, దీన్ని ప్రజలు హర్షించరని సజ్జల విమర్శించారు. పవన్ చేస్తున్న యాత్ర ద్వారా ముద్రగడ్ను విమర్శించడం భావ్యం కాదన్నారు. ముద్రగడ అనుభవం ఉన్న నేత, నిజాయితీ పరుడు, కాపుల కోసం పోరాటాలు చేసిన వ్యక్తి అని అందరికీ తెలుసన్నారు. ఆయన కులాన్ని ఏనాడు వాడుకోలేదన్నారు. పవన్లా కులాన్ని ఎక్కడో తాకట్టు పెట్టలేదన్నారు. పవన్ కళ్యాణ్ను నడిపిస్తోంది చంద్రబాబేనని సజ్జల ఆరోపించారు. అంత మాత్రానికి ముద్రగడ పద్మనాభాన్ని వెనక నుండి వైఎస్ఆర్సీపీ నడిపిస్తుందనుకుంటే ఎలా అని సజ్జల ప్రశ్నించారు. ముద్రగడ పవన్పై చేస్తున్న లేఖల దాడితో ఆయన వెనుక వైసీపీ ఉందన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో సజ్జల వారిని తిప్పికొట్టారు.